హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న పిక్ వచ్చేసి స్నో సిటీ అని మైసూర్లో ఉంటుంది ఇది చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన ప్లేస్ మైసూర్ జూ విజిట్ చేసిన వారైతే ఇది పక్కనే ఉంటుంది లెఫ్ట్ సైడ్ రోడ్డుకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు దాంతోపాటు పెద్దలు కూడా సరదాగా కొద్దిసేపు గడపచ్చు ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి పర్ హెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా కౌంటర్ క్యాబిన్ అనమాట ఆ కౌంటర్ని దాటుకొని లోపలికి వెళ్ళామంటే అక్కడ మనకి ప్రొటెక్షన్ కోసం స్నోవేర్ ఇస్తారు అంటే జర్కిన్ కానీ దానికి సంబంధించిన షూస్ గ్లౌస్ సాక్సెస్ ఇలా ఇస్తారన్నమాట ప్రతిదీ కూడా శానిటైజ్ చేసి ఉంటుంది అంటే ఫ్రెష్గా వాష్ చేసి శానిటైజ్ చేసి మాత్రమే మనకి ఇస్తారు సైజెస్ వారీగా తీసివ్వటానికి అక్కడ సపరేట్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు మనకు కావలసిన సైజు తీసిస్తూ ఉంటారు చూడండి ఇక్కడ మా హస్బెండ్ మా అత్తయ్య బాబు నేను ఇప్పుడు లోపలికైతే వెళ్ళబోతున్నాను చూడండి లోపల చాలా అంటే చాలా కూల్గా అనిపిస్తుంది ప్లేసే అది కాకపోతే ఏంటంటే ఇక్కడ శాండ్ లాగా ఉంటుంది ఐస్ అంతా కూడా చాలా కూల్గా అనిపించింది నేను కెమెరా అయితే ఎక్కువ ఓపెన్ చేయలేదు ఎందుకంటే ఆ చల్లదనానికి కెమెరా పాడైపోతుందని భయం వేసింది ఎక్కువగా షూట్ చేయలేకపోయాను ఒక చిన్న బిట్ అయితే మీకు షేర్ చేస్తున్నాను చూడండి దీని ఓపెనింగ్ టైం వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు కూడా ఉంటుంది సరదాగా గడపడానికి వాళ్ళు ఇచ్చిన లిమిటెడ్ టైం వచ్చేసి వన్ అవర్ ఉంటుంది కానీ వన్ అవర్ ఉండి ఆడారంటే వాళ్ళు నిజంగా గ్రేట్ అన్నట్లే ఏంటంటే కొంతమందికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళు ఖచ్చితంగా డెఫినెట్గా క్విట్ అయిపోతారు మధ్యలోనే మేమైతే ఒక హాఫ్ అవర్ గడిపేశాము ఇక్కడ చూడండి బాబు అయితే భలే సరదాగా ఆడుతున్నాడు ఇక్కడ చూడండి ఆ సైడ్ ఉన్న ట్రాలీస్ కానీ అంటే నడవటానికి సపరేట్గా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి మళ్ళీ ఇటు రిటర్న్ అవ్వటానికి వాళ్ళు వుడెన్కి సంబంధించిన చూడండి హ్యాంగింగ్స్ అవన్నీ పెట్టున్నారు అలాగే స్కేటింగ్ సంబంధించింది ఇంకా స్నో మోటార్ బైక్స్ అలాగే స్లైడింగ్ పిల్లల కోసం కొన్ని ఏర్పాటు చేసి పెట్టారు అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాల్స్ కూడా ఉన్నాయి పక్కనే ఒక ఇగ్లు లాగా కూడా తయారు చేసి పెట్టారు అది కూడా చూపిస్తాను చూడండి అది ఆ మూల కనిపిస్తుంది కదా మీకు తర్వాత ఆ బిట్ షేర్ చేస్తాను చూడండి అంత సరదాగా అందరూ హ్యాపీగా గడిపేస్తున్నారు కదా యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్కి డస్ట్ అలర్జీ ఉందన్నమాట కూలింగ్ కానీ ఏదైనా డస్ట్ కానీ తగిలిందంటే తనకి హెల్త్ అనేది పాడవుతుంది అందుకే మేము ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయాము ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాగా ఆడాము ఆ తర్వాత బయటకు వచ్చేసాము వీడియో అంతా నేను కవర్ చేయలేక కొన్ని పిక్స్ పెట్టాను చూడండి ఈ వ్యూ అనేది మనం అటువైపు కార్నర్ నుంచి చూసినా ఇటువైపు కార్నర్ నుంచి చూసినా కూడా ఇలా కనిపిస్తుంది అనమాట చూడండి ఇంత పెద్దగా ఉంటుంది ప్లేస్ అయితే అంత మ్యూజిక్ ఉంటుంది చాలా సౌండ్ వస్తూ ఉంటుంది మనం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది అది వినాలి అంటే చూడండి ఎంత సరదాగా ఉంది కదా కానీ చాలా చల్లగా ఉంటుందండి కొద్దిసేపు అయితే బాబు మా హస్బెండ్ అతయితే చాలా చల్లగా ఉండటం వల్ల కదలకుండా అలాగే నిలబడిపోయారు నా ఫోన్ పాడవుతుందేమో అన్న భయంతో అసలు బయటకే తీయలేదు ఫోన్ అయితే చిన్న చిన్న బిట్స్గా షూట్ చేసి వాటిని ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ శాండ్ లాగా కనిపిస్తుంది కదా ఆ స్నో అస్సలు ఫోల్డ్ చేయడానికి అంటే ముద్దగా చేయడానికి అస్సలు రాలేదు నేను ట్రై చేశాను బాబు స్నో మ్యాన్ చేసేవు మమ్మీ అంటే నేను చాలా ట్రై చేశాను కానీ అస్సలు ముద్ద అనేది ఫామ్ అవ్వట్లా ఒక శాండ్ లాగానే ఉందన్నమాట ఎందుకంటే అది ఆర్టిఫిషియల్ కదా న్యాచురల్గా అయితే మేబీ ముద్ద ఫామ్ అవుతుంది ఇలా ఆర్టిఫిషియల్ కాబట్టి ముద్ద అనేదే ఫామ్ అవ్వలేదు ఎంతసేపు ఇట్లా ఫామేట్ చేద్దామని ట్రై చేసినా కూడా అవ్వలేదు ఆ మిషన్స్ ద్వారా వచ్చే సౌండ్కి అయితే మనం ఏం మాట్లాడినా కూడా పక్క మనిషికి అసలు వినిపించదు వినిపిస్తాను చూడండి ఆ సౌండ్ కూడా ఇక్కడ చూడండి ఇగ్లు లాగా ఫామ్ చేశారు కదా అక్కడ లోపలికి కూడా వెళ్ళి చూసి వచ్చాము మేము కానీ ఆ చల్లదనంకి ఎక్కువసేపు ఉండలేకపోయాము కొంచెం బ్రెత్లెస్నెస్గా అనిపిస్తుంది ఆ చల్లదనం భరించలేక నాకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ బట్ ఎందుకో ఉండలేకపోయాను ఎవరు వచ్చినా కూడా అదే పరిస్థితి ఏమో మేబీ అందుకే ఒక హాఫ్ అవర్ ఉండి అయితే బయటకు వెళ్ళిపోయాము వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్